నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓ వ్యక్తి గరానా మోసానికి పాల్పడ్డాడు. సిగరెట్లు హోల్సేల్ వ్యాపారం పేరుతో ఆ వ్యక్తి పలువురు నుండి 4 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాలెం వద్ద 2 నెలల క్రితం బద్వేలు చెందిన భాస్కర్ అనే వ్యక్తి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మినీ ట్రక్కులు నిత్యం ఇంటి వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవి. భాస్కర్ ఖరీదైన కార్లలో తిరుగుతూ తాను హోల్సేల్ గా సిగరెట్లు వ్యాపారం చేస్తూ ఉంటానని చుట్టుపక్కల వారికి బిల్డప్ ఇచ్చాడు. అంతేకాకుండా తనకు సిగరెట్ల వ్యాపారంలో కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని పలువురిని నమ్మించడమే కాకుండా వారికి కూడా షేర్ కల్పుకోండి అని నమ్మబలికాడు. ఇలా ఇంటి యజమాని రోసయ్యతో పాటు పలువురు నుండి సుమారు 4 కోట్ల రూపాయలకు పైగా డబ్బులను వసూలు చేసి భాస్కర్ రాత్రికి రాత్రే ఉడాయించాడు. తీరా మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలను పగలగొట్టి లోపల పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ముందు ఇంట్లో చేరిన ఇల్లో బాడత ఇస్తామని అడిగారు. ఇస్తానన్నారు. చేరిన పాట ఒక 10-15 రోజులు వాళ్ళ పని వాళ్ళు మన ఆయన మళ్ళీ ఇచ్చట డబ్బులు పెడితే మరుగునే వస్తే సిగరెట్లు తక్కువైనాయి అన్నారు. అప్పుడు 10 లక్షలు అప్పుడు 10 లక్షలు ఇస్తా వచ్చినాను. నేను ఇస్తానని నా ఒకటి ఎట్టా అంటే ఒక 6 నెలలు నువ్వు ఎంత ఇస్తావో అంత ఇంకంత వేసేస్తాం. 1.5 కోట్లు ఇచ్చాను. వాళ్ళు నిన్న మధ్యాహ్నం దాకా బెంగళూరు పోయి 3 రోజుల నుంచి మరుగంత అమౌంట్ కావాలా అన్నారు. అవన్నీ అందరం మరుగంత ఇచ్చాను. ఒకరు తెలియకుండా ఒకరు మరుగంత ఇచ్చిన పాట బెంగళూరు పోయి సరికేసుకో. మీరు ఒక కారు పాండి ఒక 10,000 డబ్బులు ఇచ్చి మీరు ఆయిల్ పట్టుకొని పోతా ఉండండి. అయ్యా నువ్వు నేను డ్రైవరు రంతల్ల ఇక్కడోడే మనం కారు బండి వేసుకొని మనం 3:30 గోదాం అన్నారు. 3:30 దాకా చూసినాను. వాళ్ళు పై మీద మంది ఉండరు, మేము కింద ఉండవు. ఉండగానే మన 4 కావచ్చిందా ఇంకా రాలేదని పైకి పోయి చూసినాను. పైకి పోయి చూస్తే ఎవరు లేరు. సరే ఇంకోది ఇక్కడ ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో ఏమన్నా ఉంటానో చూసినాను. ఆమె డ్రైవర్ కాడికి పోయినా ఏమన్నా అని ఫోన్లు చేసిన. ఫోన్లు ఎవరు లేపల. ఆమె డ్రైవర్ కాడికి పోతే నేను కూడా ఫోన్ చేస్తే లేపలేదు నాయుడు మనం అన్నాడు. మనం ఒకరికొకరం కాల్ చేసుకున్న తర్వాత 11 మంది అయినా సార్. 4 కోట్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? సరే మీకు న్యాయం చేస్తాము, కేసు పెట్టండి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి